పరిస్థితుల్లో ఎన్నికలు వస్తున్నాయి అందుకని మీరు ఎవరు భయపడొద్దు ఇప్పుడు ఎవరు నాయకుడు అడుగుతున్నాడు ఆయన వచ్చింది ఈయన వచ్చింది వచ్చినంత మాత్రం వచ్చినందరికీ టికెట్లు ఇవ్వాలని ఎక్కడా లేదు అన్నదిరెడ్డి టికెట్ ఎప్పుడో ఖరారై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ఉన్నప్పుడే కోఆర్డినేటర్ గా నియమించడం జరిగింది మన మాణిక్ ఠాకూర్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు కానీ పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు మేము ఢిల్లీలో మాట్లాడినా అమెరికాలో మాట్లాడినా ఆయన టికెట్కి ఎటువంటి డోకా లేదు వస్తూ కొత్తగా వచ్చిన వారికి పార్టీలో కొన్ని రోజులు పనిచేసిన తర్వాత అవకాశాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతుంది టీఆర్ఎస్ పార్టీలో టీడీపీ పార్టీలో అటు నడుస్తుంది తప్ప కాంగ్రెస్ నడవదు కాంగ్రెస్ ఆ విధంగా రాగానే టికెట్ ఉండదు ఎందుకంటే ఆయన పార్టీ కోసం ఎప్పటికెళ్ళు పనిచేస్తున్నారు పోయినసారి రాకుండా మల్లురవి గారి విజయం కోసం మళ్ళా జడ్చర్ల పార్లమెంట్లో మన మున్సిపల్ ఎలక్షన్ కానీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో పనిచేసినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను పీసీసీ ప్రెసిడెంట్ అందరం కూడా ఎంబీ రెడ్డి గారికి ఇవ్వాలి కొత్తగా ఎవరైనా వస్తే ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని రోజులు పార్టీకి పనిచేస్తే వేరే స్థానంలో ఇద్దామని చెప్పి వారే చెప్పడం జరిగింది కాబట్టి నేను కూడా షార్క్ ఛాంపియనర్గా తెలంగాణ ప్రాంతానికి సోనియా గాంధీ కోరిక మేరకు ఇవాళ నాకు ఇష్టం లేకుండా నా ఒకటే అన్నది కాంగ్రెస్ పార్టీ రావాలంటే నువ్వు తెలంగాణ కోసం రాజీనామా చేసిన వ్యక్తిగా అనుకోని విషయంలో పీసీసీ ప్రెసిడెంట్ రాకుండా నువ్వు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తవు కాబట్టి అని ఆమె ఆజ్ఞ కోరిక మేరకు నేను స్టార్ క్యాంపెయిన్ తీసుకొని రెండు రోజులకు కాన్ఫరెన్స్ తిరుగుతున్నాం రేపు పార్లమెంట్ సమావేశాల మధ్యలోనే జడ్చర్లలో త్వరలో బహిరంగ సభ పెట్టి అందులో నేను కుమారెడ్డి గారు మీ ప్రాంత నాయకుడు మల్లరావు గారు మన సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు అందరం కూడా పాల్గొంటాం ఆ డేట్ కూడా నిర్ణయించడం జరుగుతుంది మీరెవ్వరు టికెట్ గురించి ఎవ్వరు కూడా ఆందోళన అవసరం లేదు టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా కార్యకర్తలకు పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేయదు అన్యాయం చేస్తే ఆ సీటు పోయినట్టే లెక్క కదా మొత్తానికి ఇస్తే మీరందరూ పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీకి అందుకనే మీ టికెట్ విషయంలో ఆయన వచ్చినానగానే వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు ఇస్తామని ఎవరు హామీ ఇస్తలేదు ఇక్కడ ఈయనంటే పాత క్యాండిడేట్ కాబట్టి అందరు కలిసి అమ్మినట్టయితేనే మంచి ఉంటుందని చెప్పి ఆ నిర్ణయం ఎక్కడో జరిగిపోయింది అయినా నేను ఉన్నా కాబట్టి మీకు టికెట్ గురించి ఎటువంటి ఆందోళన లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ నేను కానీ అందరు మధుయాష్కి గౌడ్ గారు అందరు కూడా పూర్తిగా సపోర్ట్ ఆయనకు ఎందుకంటే కష్టకాలంలో పార్టీలో పోటీ చేయనప్పుడు భయపడేటప్పుడు కూడా జడ్పీటీసీలకు ఎంపీటీసీలకు ప్రచారం చేయడం కాకుండా అంతో ఎంతో ఆర్థికంగా కూడా సాయం చేసుకుంటూ పార్టీ జెండా నిలబెట్టింది కాబట్టి తప్పకుండా టికెట్ విషయంలో కార్యకర్తలకు ఎప్పుడు అన్యాయం జరగదని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ఈరోజు ప్రచారానికి సంబంధించి 5 కొత్త వెహికల్స్ సందర్భంగా